టెస్టాస్టిరాన్ ఈ పదం గురించి వింటే నాకే వస్తుంది ఎందుకు తెలుసా ఈ పదం అనేది మన ఫిట్నెస్ కమ్యూనిటీస్లో కానీ దీని మన ఇండస్ట్రీలో కానీ ఎన్ని వేలకు వేల సార్లు ప్రతి ఒక్కరు పలికింటారు అన్నిసార్లు పలికింటారు కానీ మీకు ఇంకా టెస్ట్ మీద డౌట్స్ ఉన్నాయా అసలు ఈ టెస్టాస్టిరాన్ అనేది ఒక మజిల్ గ్రోత్కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది డైరెక్ట్ లింక్ ఉందా ఇండైరెక్ట్ లింక్ ఉందా అసలు ఈ టెస్టాస్టెరన్ వర్సెస్ మళ్ళీ మజిల్ గ్రోత్ రిలేషన్ ఏంది ఈ విషయాలు తెలియకపోతే కూడా ఏమీ ప్రాబ్లం లేదు మీరు చేయాల్సింది ఒకటే ఒక యాక్టివిటీ ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అసలు టెస్టాస్టెరన్ అనేది ఒక మజిల్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం అనమాట మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ టెస్టాస్టిరాన్ అనే హార్మోన్ ఒక హ్యూమన్ బాడీలో వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తుంది ఎస్పెషల్లీ మేల్స్లో ఎందుకంటే మనందరికీ తెలుసు మేల్స్లో దాని లెవెల్స్ అనేవి ఎవ్రీ ఫీమేల్ ఎవ్రీ మేల్ ప్రతి ఒక్కరిలో టెస్టాస్ట్రియన్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి బట్ ఫీమేల్లో అనేవి కొన్ని తక్కువగా ఉంటాయి మేల్లో అనేది టెస్టాస్టిరన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ టెస్టాస్టిరన్ అనేది ఖచ్చితంగా మజిల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం రీప్రొడక్టివ్ టిష్యూస్ టెస్టికల్స్ కానీ ప్రాస్టేట్ కానీ డెవలప్మెంట్కి కానీ చాలా యూజ్ అవుతుంది సో మేజర్గా చెప్తే మనము బాడీలో హెయిర్ కానీ తర్వాత ఒక బోన్ ఫార్మేషన్ గురించి కానీ తర్వాత మజిల్ గ్రోత్కి కానీ టెస్టాస్టిరన్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో సో మీ అందరికీ తెలుసు మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకుంటున్నాం అది ఏంటిది అంటే టెస్టాస్టిరన్ అనేది మన బాడీలో ఇంక్రీజ్ అంటే ఎక్కువగా ఉంటే మజిల్ బిల్డింగ్ ఛాన్సెస్ కానీ మజిల్ గ్రోత్ ఛాన్సెస్ కానీ మజిల్ రీపేర్ రికవరీ ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అందరూ చెప్తుంటారు అది కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే అండ్ అసలుకి ఈ అనేది మజిల్ గ్రోత్ని ఎలా ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే నార్మల్గా డైరెక్ట్గా టెస్టాస్టిరన్ పోయే మజిల్ గ్రోత్ చేయదు ఇక్కడ మీనింగ్ ఏంటంటే టెస్టాస్టిరన్ అనే హార్మోను మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే మన మజిల్ లోపట ఇక్కడ మజిల్ బ్రేక్డౌన్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట అంటే ముందు ఈ ఆల్కహాల్ ఈ స్మోకింగ్ వీడియోస్లో కూడా చెప్పాను అసలు ఎలా టెస్టాస్ట్రన్ అది ఇదంతా అని చెప్పేసి ఇక్కడ మజిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఏం కావాలంటే ప్రోటీన్ సింథసిస్ జరగాలి అప్పుడే ఇక్కడ మజిల్ అనేది రిపేర్ అయిపోయి మళ్ళీ కొత్త మజిల్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది సో అదే విధం ఆ విధానాన్ని అంటే ఆ ప్రాసెస్ ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ని పుష్ చేస్తుంది టెస్టోస్ట్రన్ అనే హార్మోన్ అనమాట ఎప్పుడైతే మనము స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ లేకపోతే రెసిస్టెంట్ ట్రైనింగ్ కానీ చేస్తామో మన బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఓన్లీ టెస్టోసిరాన్ లెవెల్స్ పెరుగుతాయి అంటే కాదు గ్రోత్ హార్మోన్ కూడా పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే హార్మోన్ ఉంటుంది ఇవి రెండు కూడా పెరుగుతాయి సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే టెస్టాసిరాన్ ఒకటేనా లేకపోతే వేరే హార్మోన్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి అంటే ఇవి కూడా గ్రోత్ హార్మోను ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కూడా మన మజిల్ బిల్డింగ్లో చాలా అంటే చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట సో మనం ఇంతకు ముందుకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వీడియోస్లో డిస్కస్ అంటే టెస్టాస్టిరాన్ రిసెప్టార్స్ అంటారు అంటే ఇప్పుడు ఈ మజిల్ తీసుకుంటే ఈ మజిల్ మీద చిన్న చిన్న రిసెప్టార్స్ ఉంటాయి అనమాట వాటిని ఏమంటారు అంటే టెస్టాసిరన్ రిసెప్టార్స్ కానీ ఆండ్రోజన్ రిసెప్టార్స్ కూడా అనమాట సో అసలుకు అది ఏంటివి మెయిన్గా దాని ఫంక్షన్ ఏంటిది అంటే చెప్పాయి కదా ముందే మనం చెప్పాను ఇది టెస్టాసిరన్ అనే మాలిక్యూల్ అనుకోండి ఇది రిసెప్టార్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మజిల్ ఇక్కడ వెనకల మొత్తం మజిల్ ఉంది సో ఇది ఒక దాని మీద కొద్ది ఉన్న రిసెప్టార్ అనమాట ఇది టెస్టాస్టిరన్ ఈ టెస్టాసిరన్ వచ్చి ఈ రిసెప్టార్స్కి బైండ్ అయిపోతుంది ఇది దీని మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే రిసెప్టార్స్ది టెస్టాస్టిరాన్ని రిసీవ్ చేసుకుని బైండ్ చేసుకోవడం అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది మెయిన్గా సైన్స్ అంటే ఎప్పుడైతే టెస్టాస్టిరన్ వచ్చి బైండ్ అవుతుందో టెస్టాస్టిరన్ అనేది రిసెప్టార్స్ ద్వారా ఆ సెల్స్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది మేము వచ్చాము అని చెప్పేసి మజిల్ రిపేర్ చేయనిక అప్పుడు ఏం చేస్తుంది రిసెప్టార్స్ని రిసెప్టార్స్ టెస్టాస్టిరన్ లోపలికి అలౌ చేస్తాయి లోపలికి అలౌ చేసి సెల్ లోపలికి వెళ్ళి అప్పుడు ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు చక్కగా చెప్తా వినండి మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది కదా అక్కడ రిపేర్ చేయాలి కదా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది అన్నిటికీ సిగ్నల్స్ పంపించింది టెస్ట్ ఆఫ్స్ట్రన్ రిలీజ్ కానీ అది కానీ ఇది కానీ అది కానీ సో అప్పుడు టెస్ట్ ఆఫ్స్ట్రన్ వచ్చిందా వచ్చి మజిల్ మీద ఉన్న అంటే అక్కడ ఎక్కడైతే చినిగిపోయిందో మజిల్ ఆ మజిల్ మీద ఉన్న రిసెప్టార్స్కి అతుక్కుంది టెస్టాస్టిరన్ సిగ్నల్ పంపించింది సెల్కి మేము వచ్చాము అని చెప్పేసి రిసెప్టార్స్ ఏం చేస్తుంది లోపలికి తీసేసుకొని మీరు లోపలికి వెళ్ళి రిపేర్ చేయండి అని చెప్తుంది సో రిసెప్స్ టెస్టాస్టిరన్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళిపోయి ప్రోటీన్ సింథసిస్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేసి మజిల్ రీపేయిర్ అండ్ రికవరీ స్టార్ట్ చేసి మళ్ళీ రీగ్రోత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటిదంటే ఈ టెస్టాస్టిరన్ అనేది మన బాడీలో మజిల్ గ్రోత్కి తర్వాత మజిల్ బ్రేక్డౌన్కి మధ్యలో బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుందంట ఎలాగంటే మీరేమనుకుంటారు అరే ప్రోటీన్ అనేది ఎందుకు మజిల్ గ్రోత్కి అని చెప్పేసి సో అంతా ప్రోటీన్ మొత్తం మజిల్ గ్రోత్ కోసమే కాదు కొన్ని ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి మన బాడీలో అవి ఏం చేస్తాయి అంటే మజిల్ని బ్రేక్ డౌన్ చేస్తాయి కరెక్ట్ సో ఈ టెస్టోస్టిరన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టిరన్ ఆ ఏ ఏ ప్రోటీన్ మాలిక్యూల్స్ అయితే మన మజిల్ లోపల మజిల్ని డౌన్ చేస్తాయో వాటిని ఇన్హిబిట్ చేస్తాయి అంటే వాటిని ఫర్దర్గా మూవ్ కాకుండా చేస్తాయి ఫర్దర్గా ప్రాసెస్ లోపలికి సో దీనివల్ల ఏమవుతుంది మజిల్ బ్రేక్డౌన్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట సో ఈ విధంగా మన బాడీలో ఒక ఫేవరబుల్ ఎన్ మంచి ఎన్విరాన్మెంటల్ కండిషన్ని తీసుకొస్తుంది అనమాట అంటే ఒక మంచి క్లైమేట్ని తీసుకొస్తుంది మన బాడీ లోపల టెస్టోస్ట్రోడ్ అనేది మంచిగా మజిల్ గ్రోత్ కావడానికి అండ్ ఇంకొకటి అది అందరికీ తెలిసిన విషయమే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేనే ఇద్దరు అనుకోండి ఇక్కడ ఫిట్టినాటి ఉన్నాడు ఇక్కడ గౌరవ రెడ్డి ఉన్నాడు సో ఈ గౌరవ రెడ్డి ఇద్దరికి సేమ్ వర్కౌట్ చేసాం సేమ్ డైట్ ఇచ్చాం మొత్తం అంతా కరెక్ట్గానే ఉంది ఫిట్టినాటికి కొంచెం ఏమైంది టెస్టోస్టరన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి నాకు కొంచెం టెస్టోస్టిరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది తెలుసా సో ఇద్దరం సేమ్ ఫుడ్ తిన్నా ఇద్దరం సేమ్ వర్కౌట్ చేసినా అన్ని జెనెటిక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఫిట్ అనేటికీ కొంచెం గ్రోత్ అనేది మజిల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టెస్టాస్టిరాన్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోపోయే విషయం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే వీటి గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఎందుకో చెప్తా వినండి అంటే ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇది మీరు ఖచ్చితంగా వినాల్సిందే ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు టెస్టోసిరాన్ లెవెల్స్ హైగా ఉంటే మంచిగా పెరిగిపోతుంద్రా అది ఇది అని చెప్పి అవి ఇవన్నీ తింటారు టెస్టోసిరాన్ లెవెల్ పెంచుకొని ట్రై చేస్తుంటారు కానీ ఇక్కడ ఒక చిక్కుద్ది సో రీసెంట్గా కొంతమంది సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అందరినీ చూస్ చేసుకొని అందరికీ వర్కౌట్స్ సేమ్ ఇచ్చారు కానీ అంటే టువెల్వ్ వీక్స్ వర్కౌట్ ప్లాన్ అనమాట ఇది టువెల్వ్ వీక్స్ వర్కౌట్ ప్లాన్ అయిపోయిన తర్వాత కొంతమందికి మాత్రం మంచిగా మజిల్ గ్రోత్ అయింది కొంతమందికి మాత్రం అంత సరిగ్గా మజిల్ గ్రోత్ కాలేదు అంటే వాళ్ళకు అయ్యింది బట్ వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువైంది కానీ ఇక్కడ టెస్టులలో ప్రూఫ్ ఏమైందంటే ఇక్కడ ఎవరైతే మజిల్ అంటే తక్కువ గ్రో అయితే ఉంటుంది కదా దాంట్లల్లో కూడా కొంతమందికి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి హై ఉన్నాయంట ఇక్కడ ఎవరైతే మజిల్ గ్రోత్ అయిందో బాగా హెవీగా వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళల్లో కూడా కొంతమందికి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయంట అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టెస్టాస్టిరాన్ లెవెల్స్ హై ఉన్నంత మాత్రాన మనకి మజిల్ గ్రోత్ అనేది అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇక్కడ చెప్తా వినండి ఎందుకు అంటే ఆ టెస్టోస్టిరన్ అనేది మన మజిల్తో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతుంది అన్నది మెయిన్ పాయింట్ అంట యా సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామా అండ్ రిసెప్టార్స్ అని చెప్పేసి టెస్టోస్టిరన్ రిసెప్టార్స్ మజిల్ మీద ఉంటాయని చెప్పేసి ఇదే మెయిన్ పాయింట్ ఎందుకు అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి నేను ఒక చిన్నగా మంచిగా ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇప్పుడు ఒక మీ దగ్గర ఇంత లెవెల్ ఆఫ్ ఉంది ఉందనుకోండి సో ఇంత లెవెల్ ఆఫ్ టెస్టోస్టన్ ఉంది ఈ టెస్టాస్టిరన్ లెవెల్ అంతా మీ మజిల్ రిసెప్టార్స్కి అతుక్కొని లోపలికి వెళ్ళి రికవరీ చేయగలుగుతుంది అనుకుంటున్నారా చెప్పలే మనకు తెలియదు కదా యా సో ఆ రీసెర్చ్లో ఏంప్రూవ్ అయ్యిందంటే టెస్టోస్టిరన్ లెవెల్స్ కాదు మెయిన్గా ఇంపార్టెంట్ ఆండ్రోజన్ రిసెప్టార్స్ మెయిన్ ఇంపార్టెంట్ అంట అంటే ఏ మనిషికైతే వాళ్ళ మజిల్స్ మీద ఎక్కువగా ఆండ్రోజన్ రిసెప్టార్స్ ఉండి అవి ఎక్కువగా మంచిగా టెస్టోస్టిరాన్తో మంచిగా ఇంటర్లింక్ అయిపోయి మజిల్ గ్రోత్కి హెల్ప్ చేస్తున్నాయో వాళ్ళకి మంచిగా మజిల్ గ్రో అయిందంట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మంచి కార్ ఉంది అనుకోండి మీ దగ్గర సూపర్ కార్ ఉంది మోడల్ అయితే మంచిగా ఉంది ఇంజన్ అయితే నెంబర్ వన్ ఇంజన్ అసలు ఓకేనా అసలు ఇంకా రుయ్ రుయి రుయ్ అని పోతూ ఉంటుంది అనమాట అంత మంచి ఇంజన్ ఉంది కానీ కార్వి టైర్లు చూస్తే చీప్ టైర్లు ఉన్నాయి ఓకేనా ఎంత చీప్ టైర్లు అంటే అంత చీప్ టైర్లు ఉన్నాయి సో అంత మంచి పవర్ఫుల్ ఇంజన్ ఉన్నా ఓకేనా అంత చెత్త టైర్లు ఉండడంతో కార్ ఎంత వరకు పోతుంది అనుకుంటున్నారు ఎంతవరకు పోతుంది మా అంటే కొంచెం దూరం పోతుంది సక్క పోయినా మొత్తం దూరం పోయినా కూడా చక్కగా పోలేదు మెల్లగా స్లోగా పోతుంది ఎందుకంటే ఆ ఇంజన్ సో ఆ ఇంజన్ ఏంటిది అంటే ఇక్కడ టెస్టాస్టిరన్ ఆ టైర్లు ఏంటివంటే ఆండ్రోజన్ రిసెప్టార్స్ ఇక్కడ మెయిన్ మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంజన్ ఎంత ఇంపార్టెంటో టైర్లు కూడా అంత ఇంపార్టెంట్ టెస్టాస్టిరన్ ఎంత ఇంపార్టెంట్ ఆండ్రోజన్ రిసెప్టార్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటే టెస్టాస్టిరన్ రిసెప్టార్స్ కూడా మీ దగ్గర మంచి టెస్టాస్ట్రన్ లెవెల్ పెంచుకొని మీ దగ్గర మీ బాడీలో మంచిగా ఆండ్రోజన్ రిసెప్టార్స్ కూడా ఉంటాయి మీ మజిల్ మీద అవి రెండు మంచిగా ఇంటర్లింక్ అయిపోయి మీ మజిల్ గ్రోత్ అనేది పీక్ లెవెల్కి తీసుకుపోతాయి అలా కాదని చెప్పేసి టెస్టాసిరన్ పెరగాలని చెప్పి అది 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 అని చెప్పి అద్దీని ఇద్దీని ఎట్ల నిద్ర పోయి ఎట్ల నిద్ర పోయి అవి ఎవరిని చేస్తే కూడా మీరు మజిల్ గ్రోత్ కావట్లేదు అంటే మీ బాడీలో మీ మజిల్ మీద ఉన్న ఆండ్రోజన్ రిసెప్టార్స్ అనేటివి టెస్టోస్టిరాన్తో సరిగ్గా వర్క్ చేయట్లేదు అని మీనింగ్ అక్కడ మీ ఈవెన్ దో మీకు టెస్టోస్టిరాన్ అనేది బాగా ఉన్నా కూడా ఓకే అర్థమైందా ఇప్పుడు మీకు సో ఒక టెస్టోస్టిరాన్ రోల్ అనేది ఒక మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో తీసుకుంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంట యా అంటే ఇప్పుడు ఒకవేళ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో ప్రోటీన్ సింథసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా ఆ ప్రోటీన్ సింథెసిస్ను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది ఎక్కువగా పుష్ చేస్తుంది అనమాట మన టెస్టోస్టిరాన్ సో అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి పెరగడం అనేది ఇన్స్టాంట్గా పెరగదు సో ఇట్స్ అస్ వెరీ 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 స్లో ప్రాసెస్ అనమాట అంటే మంచి స్లీప్ కానీ మంచి న్యూట్రిషన్ కానీ మంచి డైలీ ఒక వర్కౌట్ కానీ మీరు ఏం జిమ్లకు ఎత్తా అవన్నీ ఎత్తాల్సిన అవసరం లేదు నార్మల్ ఒక జిమ్ డైలీ హెల్తీ వర్కౌట్ రొటీన్ లాంటిది ఇంట్లో చేసుకున్నా మీరు అవుట్డోర్ చేసుకున్నా కూడా సరిపోతుంది అవి పెట్టుకున్న మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్న అట్ ద సేమ్ టైం మంచి స్లీప్ ఉండాలి మంచి హైడ్రేషన్ ఉండాలి సో ఎక్కువగా స్ట్రెస్ ఉండకూడదు లైఫ్ సో ఇవన్నీ మీరు కంట్రోల్గా మంచిగా చేసుకోగలిగితే మీ టెస్టాస్టిరాన్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి మనం టెస్టాస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం వేరే వేరే వీడియోల్లో మంచిగా డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా వచ్చే వీడియోస్లో సో నాకు తెలిసినంతవరకు మీకు ఉండొచ్చు టెస్టాస్టిరాన్ అనేది ఒక మజిల్ బిల్డింగ్కి ఎలా హెల్ప్ అవుతుందని ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తే ఎలాగ డైరెక్ట్గా లింక్ అవుతుందా లేదు మజిల్ ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ సింథసిస్ ద్వారా ఇంక్లూడ్ అవుతుందని చెప్పేసి ఇంకా అదొక్కటైనా లేదు గ్రోత్ హార్మోన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి ఎలాగవుతుంది టెస్టోస్టిరన్ అనేది మజిల్ రిసెప్టార్స్ అంటే టెస్టాసిరన్ రిసెప్టార్స్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రోటీన్ సింథసిస్ని ఇంక్రీజ్ చేస్తుంది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటిది టెస్టాస్టిరన్తో పాటు అండ్ అండ్ రిసెప్టార్స్ మజిల్ మీద ఉన్న టెస్టాసిరన్ రిసెప్టార్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఒక చిన్న గ్లిమ్స్ అనమాట మనం ఈరోజు చేసుకున్న వీడియో గురించి సో ఇటువంటి వీడియోలు మీకు ఇంకా ఇంకా ఖచ్చితంగా కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం ద్వారా పెద్ద నాకు వచ్చేది ఏం లేదు నేనేం చేస్తున్నానంటే లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొద్ది మందికి వెళ్ళి వాళ్ళు కూడా అనమాట సో ఈ వీడియో మీకు తెలిసిన జిమ్ రాట్స్ అందరికీ మీరు షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అందరు తెలుసుకోవాల్సిన విషయం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం